తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో 6 నెలలుగా 500 రైతు సంఘాలు ఐక్యంగా రైతుల డిమాండ్లను పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు బ్లాక్ డే నిర్వహించాలని కిసాన్ మోర్చా సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రథాలపేట అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో డిమాండులను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కురాకుల సింహాచలం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు నాయకులు మోరుకుర్తి సూరిబాబు, దడాల నాగ వెంకటలక్ష్మి, వనపర్తి సూర్యనారాయణ, దంట గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కనీస మద్దతు లేకుండా ఇవాళ ప్రభుత్వం కొత్త నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ రోజుకి ఢిల్లీలో 4 రాష్ట్రాల నుండి ఢిల్లీ సరిహద్దులో 6 నెలలుగా ఈవేళకు 6 నెలలు కావస్తుంది. 6 నెలలు బట్టి రైతులు ఢిల్లీలో నిరసన తెలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోన పాపన లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్నారో వారి యొక్క సమస్యలు పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.